జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ గ్రామస్తులందరికీ చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజన్న బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. తెలంగాణను సాధించుకున్న యువకులు, విద్యార్థులు, మేధావులు, సాధించుకున్న తెలంగాణను, తెలంగాణ పాలన పగ్గాలను ఒక నిరంకుశ కేసీఆర్ గారి చేతిలో పెట్టి మోసపోయారు. ఉద్యమకారుడు కదా, ఉద్యమ స్వప్నాలను, ఆకాంక్షలను గౌరవిస్తాడని, నెరవేరుస్తాడని అధికారాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈరోజు కేసీఆర్ గారు మన యువకులను, విద్యార్థులను ఉరికంబం ఎక్కిస్తున్నాడు. ఉద్యమంలో ముందుండి పోరాటం చేసింది యువకులు, విద్యార్థులు. అలాంటిది ఆ యువకులను, విద్యార్థులను ఈరోజు బలిపీఠం ఎక్కిస్తున్నాడు కేసీఆర్ గారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదులు కాదు, వందల సంఖ్యల్లో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న దున్నపోతు మీద వాన పడినట్టు సచ్చేవాడు నావాడు కాదు కదా, నాకేం సంబంధం, నా ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి అని మురిసిపోతున్నాడు కేసీఆర్ గారు. ఫామ్ హౌస్లో మత్తు నిద్రలో ఉన్న కేసీఆర్ గారు, కేసీఆర్ గారికి మన రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలియదు, ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఉన్నారో తెలియదు, ఎంతమంది ఉద్యోగాలు కోరుకుంటున్నారో తెలియదు. ఆఖరికి కోర్టు మొట్టికాయలేసి ఉద్యోగాలను ఇచ్చే టీఎస్పిఎస్సికి సభ్యులను నియమించమంటే అప్పుడు నియమించాడు కేసీఆర్ గారు. ఇక ఈయన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాడని ఎలా నమ్మాలి, ఉద్యోగాలు భర్తీ చేస్తాడని ఎలా నమ్మాలి. పక్కనే ఉన్నాడు నరేష్ నాయక్, ఆ అబ్బాయి పెళ్ళిడికి వచ్చిందని, పెళ్ళిడి వచ్చిందని తల్లిదండ్రులు సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆ అబ్బాయి మనసు మాత్రం ఉద్యోగం మీద ఉండి, నాకు ఉద్యోగమే లేదు, నేనే బ్రతకలేను, ఇక నేను పిల్లాన్ని, పిల్లల్ని ఎలా పోషిస్తాను అని ఆవేదన చెంది బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసీఆర్ గారు, మీరు ఉద్యోగాలు ఇచ్చుంటే నరేష్ నాయక్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకునేవాడా? కేసీఆర్ గారు ఉద్యోగం ఇచ్చుంటే నరేష్ నాయక్ ఈరోజు సంతోషంగా ఉండేవాడు కాదా? ఆ కుటుంబం సంతోషంగా ఉండేది కాదా? ఆ ఇల్లు పెళ్లి వేడుకతో కలకలలాడేది కాదా? కానీ ఈరోజు నరేష్ నాయక్ లేడు, చనిపోయాడు. ఈ చావుకు ఎవరు కారణం? పెళ్లి పీటల మీద చూసుకుందామనుకున్నారు తల్లిదండ్రులు, పాడి మీద చూపించాడు కేసీఆర్ గారు. ఈ చావుకు కేసీఆర్ కారణం కాదా? ఈరోజు కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల, 7 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రంలో నిరుద్యోగము 4 ఇంతలు పెరిగింది. అత్యధికంగా నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రము ఈరోజు ఒకటి. 54 లక్షల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళే 54 లక్షల మంది ఉంటే ఇంకా దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఇంక ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో మన రాష్ట్రంలో అసలు అంచనా కూడా లేదు. ఇది ఈరోజు మన రాష్ట్రంలోని పరిస్థితి. 7 రోజుల వ్యవధిలో ఇక్కడ నరేష్ నాయక్ చనిపోయాడు, మొన్న భూపాల్పల్లిలో నాగేష్ చనిపోయాడు,
సూర్యాపేటలో సాయిరాం చనిపోయాడు. 7 రోజుల్లో 3 నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. సాయిరాం అనే అబ్బాయి అయితే, నా తల్లిదండ్రులు కూలి పని చేసి నన్ను చదివించారు, ఈ రోజుటికి వాళ్ళు కూలి పనే చేస్తున్నారు, నేను వాళ్ళకి ఏ విధంగా సహాయపడలేకపోతున్నాను, నేను బ్రతికి ఉండడం వృధా అని సాయిరాం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు కారణం? ఇవి ఆత్మహత్యలా లేకపోతే ప్రభుత్వ హత్యలా? ఈ చావులకు ఎవరు కారణం? నిరుద్యోగులకు కారణం, నిరుద్యోగ చావులకు కారణం, ఈ యువకుల చావుకు కారణం నిరుద్యోగం అయితే, నిరుద్యోగానికి కారణం కేసీఆర్. ఇంతమంది చావుకు కారణం కేసీఆర్. ఇంతమంది హత్య చేసిన హంతకుడు కేసీఆర్. ఇంతమంది యువకులను మోసం చేసిన మోసగాడు కేసీఆర్. ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి? ఇంకెంతమంది చచ్చిపోతే కేసీఆర్ గారు కళ్ళు తెరుస్తారు? ఇంకా ఎంతమంది తల్లులు చేతికందిన బిడ్డలను కోల్పోయి గర్భశోకంలో మునిగిపోతే కేసీఆర్ కళ్ళు చల్లబడతాయి? ఇందుకేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది? ఇందుకేనా మన పిల్లల్ని చంపుకోవడం కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామా? పనికి మాలిన, నీతి మాలిన రాజకీయాలు చేయటం కోసమే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేశామా? సిగ్గుండాలి. ఉద్యమంలో ఏం చెప్పాము, ఎన్నికలకు ముందు ఏం చెప్పాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము అని సోయ ఉండాలి. ప్రజల గురించి ఆలోచన చేయని ముఖ్యమంత్రి, ఇంతమంది చిన్న బిడ్డలు చనిపోతుంటే ఆలోచన చేయని పట్టించుకొని ముఖ్యమంత్రి అవసరమా? ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమే లేదు. కేసీఆర్ గారు రాజీనామా చేయాలి. అసలు ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక మంత్రి మాట్లాడుతున్నాడా, ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారా, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రతిపక్షం మాట్లాడుతుందా? ఎవరూ మాట్లాడడం లేదు. ఎందుకు? ముఖ్యమంత్రి ఎందుకున్నట్టు, మంత్రులు ఎందుకున్నట్టు, ఎమ్మెల్యేలు ఎందుకున్నట్టు, ఈ యంత్రాంగం అంతా ఎందుకున్నట్టు, ఎందుకున్నట్టు? అంతా వృధా కాదా?